సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పటాన్చెరు మాజీ జడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముత్తంగి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఆయనకు సమస్యలతో విద్యార్థులు స్వాగతం పలికారు. పాఠశాల గోడలు శిథిలావస్థకు చేరి కనీసం విద్యార్థులకు తాగేందుకు సరైన నీరు లేకపోవడంతో గడిల శ్రీకాంత్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందకపోవడంపై హెచ్ఎంను శ్రీకాంత్ గౌడ్ నిలదీశారు. తమకు మరుగుదొడ్లు కూడా సరిగా లేవని కొందరు విద్యార్థినులు గడిల శ్రీకాంత్కు మొరపెట్టుకున్నారు. దీంతో శ్రీకాంత్ గౌడ్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల నిధులతో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి విద్యార్థుల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. కనీసం పిల్లలకు తాగేందుకు నీరు సహా బాత్రూంలు లేకపోవటం ఏంటని గడిల శ్రీకాంత్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించకపోతే ఉద్యమానికి సైతం వెనకాడబోమని బీజేపీ ఓబీసీ మోర్చా గడిల శ్రీకాంత్ గౌడ్ ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేని హెచ్చరించారు. ఇప్పుడు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ ఉండే కదా అవి ఎక్కండి, కానీ మామూలుగా సరిపోయి అంటే ఇవన్నీ ల్యాబ్లో ఉండేది, అవన్నీ తీసుకొచ్చి ప్రిపేర్ పెట్టి దాన్ని సెట్ చేసాం. మనం ఇప్పుడు పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో ఉన్న హై స్కూల్లో ఉన్నాం. పటాన్చెరు నియోజకవర్గం రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడే మాటలకు ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంది అనేది ఒకసారి అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విద్యా వ్యవస్థ ఎంత అధ్వానమైన స్థితిలో ఉందో ఇట్లాంటి ఇంతకుముందు మనం వెళ్ళిన దత్తాత్రేయ నగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలను చూసినా ఇక్కడ ప్రాథమిక పాఠశాల అదేవిధంగా హై స్కూల్ వీటి యొక్క పరిసరాలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. రూఫ్లో నుంచి మొత్తం నీళ్లు గారుతూ ఉన్నాయి. కొత్త బిల్డింగ్ స్టార్ట్ చేసి దగ్గర 3 years అవుతుంది. ఇంతవరకు మళ్ళా పని మొదలుపెట్టిన పాపన పోలేరు. పని ఎందుకు ఆగింది అంటే ఫండ్స్ అవైలబుల్ లేవు, కాంట్రాక్టర్ అందుకనే పని ఆపేసిండు అని చెప్తా ఉన్నారు. మేము కూడా చూస్తూ ఉన్నాం. దాదాపు సంవత్సరం నుంచి అది 7 years గొంగడి ఆన్నే ఉన్నది. సైన్స్ ల్యాబ్ అదే రకంగా మొత్తం మూట కట్టి అట్ట పక్కన పెట్టి ఆ క్లాస్ రూమ్ నడుస్తూ ఉంది సైన్స్ ల్యాబ్లో, ఎందుకంటే సరిపోను స్పేస్ లేక. ఇక కంప్యూటర్ ల్యాబ్ గురించి చెప్పాలి అంటే ఆడ ఎలాంటి చలనం లేకుండా అసలు ఒక్క కంప్యూటర్ కూడా నడవడం లేదు, అవి అట్లా పడి ఉన్నాయి. వాష్రూమ్స్ లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు, ప్రాపర్ గ్రౌండ్ మెయింటెనెన్స్ లేదు. పిల్లలు బయట ఆరుబయట కూర్చొని విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఉపాధ్యాయులు నానా అవస్థ పడుతూ ఉన్నారు. ఇన్ని ఇబ్బందుల మధ్య ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఎట్లా తీసుకుంటారో ఒక్కసారి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు, ఢిల్లీ బొంబాయి పోయి స్కూళ్ళు చూసి వస్తున్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కనీసం తాగడానికి నీళ్లు, వాడుకోవడానికి నీళ్లు, వాష్రూమ్స్, ప్రాపర్ క్లాస్ రూమ్స్, ఫర్నిచర్ మొత్తం పాడైపోయి ఉన్నది. ఆ మూలకు చూడండి, ఆడ పడేసిరు బయట. అదేవిధంగా లోపల కూడా అసలు కూర్చోలేని పరిస్థితులలో ఉన్నాయి. పైనుంచి రూఫ్ అంతా కారుకుంటా ఫ్యాన్స్ కూడా కాలిపోయి ఎలక్ట్రికల్గా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మాట్లాడే మాటలు గ్రౌండ్ రియాలిటీ అంటే చేస్తారు. ఎవరన్నా దాతలు వచ్చి ఏదన్నా ఆదుకుంటే తప్పితే ఈరోజు పని అయ్యే పరిస్థితులు కనబడట్లేదు. దాతల పైననే విద్యా వ్యవస్థను నడిపిస్తాము అంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు, స్థానిక ఎమ్మెల్యే కూడా. కానీ ఆడ ఏసీ రూమ్లలో కూర్చొని వాళ్ళు వీళ్ళు ఇచ్చిన, దాతలు ఇచ్చిన, సిఎస్ఆర్ కింద ఇచ్చినటువంటి ఆ మౌలిక సదుపాయాలను చూపించుకుంటా జబ్బలు జరుచుకొని ఇదే అభివృద్ధి అని మధ్యపరచుడు మాత్రం బంద్ చేయడు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ స్కూల్ మీ పరిధిలోకి వస్తుందా రాదా? సిఎస్ఆర్ ఫండో లేకపోతే ఎవరైనా దాతలు ఇస్తే కానీ పనిచేయలేని అచేతన పరిస్థితులలో ఈ స్థానిక శాసనసభ్యులుగా మీరు ఉన్నారని చెప్పి ఒకసారి ఒప్పుకోండి. దాతలు ఇస్తే మీరేంది, ఎవరన్నా చేస్తారు, మూలకున్న ముసలమ్మ కూడా చేస్తుంది. ప్రభుత్వానికి పైసలు తీసుకొచ్చి కనీసం విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు మౌలిక సదుపాయాలు సమకూర్చలేని అచేతనమైనటువంటి దీనమైనటువంటి హీనమైనటువంటి స్థితిలో ఈరోజు మీరు ఉన్నారన్న సంగతి తెలుసుకోండి. త్వరితగతిన నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల మౌలిక సదుపాయాలను ఒకసారి సమీక్షించి వాడ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు సక్రమంగా పాఠశాలలు నడిచేటట్టు చర్య తీసుకోండి. మీరు యూనిఫామ్స్ ఇచ్చి 2.5 సంవత్సరాలు అవుతుందంట, ఈరోజు దాకా 4 రోజులు అవుతుంది, బుక్స్ రాలేవు. ఇంకా ఇన్న ఘోరమైన పరిస్థితులలో ఉండి కూడా జనాలను మభ్యపెట్టడం, అబద్ధాలు మాట్లాడడం ఇవి మానండి. తక్షణమే వీటన్నిటి సమస్యలకు పరిష్కారం అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా విద్యా వ్యవస్థను, స్థానిక శాసనసభ్యులను.